ఇంత మచ్చలేని వ్యక్తి నిజాయితీ గల వ్యక్తి నిప్పులాగా బ్రతికిన వ్యక్తి మహానాయకుడు మహాశక్తి మహాప్రబంచం శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి తర్వాత నిన్న స్కిల్ అంటే ఏంటో తెలీదు డెవలప్మెంట్ అంటే ఏంటో తెలీదు కార్పొరేషన్ అంటే తెలీదు అలాంటి రోజా నిన్న ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతూ ఉంది నువ్వు తెలుసుకోవాల్సింది ఏంటంటే రోజా నీ రాయలసీమ మంత్రులే నీ ఆగడాల్ని తట్టుకోలేక నిన్ను ఎట్లా మట్టు పెట్టాలా అనేవి అని ఆలోచిస్తున్నారనే విషయం నీకు ఒక్కదానికే తెలుసు అనుకుంటున్నావు రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు ఎస్సీ ఎస్టీలు ఎక్విసేషన్ భూములు ఎక్సిక్యూషన్ పేరుతో కాంపెన్సేషన్లు ఇప్పించేస్తానని చెప్పి ఎంత మింగావో ఇసుక దోపిడీలు ఎంత చేస్తున్నావో నగరి మండలంలో ఇతర మండలాల్లో దేవుడు మాన్యాలు కూడా ఎలా కొట్టేయడానికి చూస్తున్నావో ఒకప్పుడు చెక్కు బోన్సులు అయిన వ్యక్తివి ఈరోజు పది పదిహేను కార్లు కొనుక్కొని ఏ రకంగా నువ్వు ఇంట్లో కులుకుతున్నావో ఈ విషయం రాష్ట్ర ప్రజలందరికీ తెలుసమ్మా అందరికీ తెలుసు ఎన్టీ రామారావు గారి గురించి నువ్వు మాట్లాడతావు ఎన్టీ రామారావు గారి పేరు హెల్త్ యూనివర్సిటీ పేరుని తీసేసినప్పుడు నీ గొంతేమైందమ్మా పూడుకుపోయిందా నీ గొంతేమన్నా పూడుకుపోయిందా నువ్వు ఈరోజు ఎంటి రామారావు గారి గురించి మాట్లాడుతూ ఆయన స్వర్గంలో ఉంటే స్వర్గంలో ఉండ స్వర్గంలో ఉండి ఆయన చూస్తూ ఉంటారని అదని ఇదని ఏదో మాట్లాడుతూ ఉన్నారు నీ సంగతి నీ మంత్రులే స్వర్గంలో నరకంలో లేరు ఇక్కడే ఉండి నీ సంగతి తెలుస్తారనే విషయం నువ్వు గుర్తుపెట్టుకోవాలి నేను బహిరంగంగా రోజాకి సవాల్ విసురుతున్నా చర్చకు రా స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ మీద నువ్వు నువ్వు రా స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ మీద నువ్వు చర్చకు రా మాట్లాడదాం మినిమం నాలెడ్జ్ మినిమం సబ్జెక్ట్ లేకుండా ఉన్న నీవు నువ్వు మేకప్ వేసుకొని అనుకూల మీడియాలో వచ్చి మాట్లాడుకొని బాణాసంచాలు కాలుస్తావా నువ్వు నేను పోలీస్ వ్యవస్థని ఈ సందర్భంగా అడగదలుచుకున్నా ఒక మహా నాయకుడు నీ అరెస్ట్ చేస్తే ప్రజలు బయటికి రారా తిరగబడరా నిరసన వ్యక్తం చేయరా అవేమి చేయకుండా వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ పెట్టిన మీరు సంబరాలు చేసుకున్న వైసీపీకి వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ వర్తించదా అని చెప్పి పోలీస్ వ్యవస్థను నేను అడుగుతున్నా వర్తించదా కాలం చాలా గొప్పది మీ యొక్క ఆగడాలు కాలం గమనిస్తుంది ప్రకృతి గమనిస్తుంది చూద్దాం విల్ వెయిట్ ఫర్ ద టైం టైమే అన్నిటికీ సమాధానం చెప్తుంది ఈలోపు మీ ఉనుకులు కాపాడుకోవటం కోసం లేని విషయాలు మాట్లాడటం ఎంతవరకు కరెక్ట్ అనేది మీరు ఆలోచించుకోవాలి ఇంకో విషయం నేను మర్చిపోయా అమరావతిలో కుంభకోణం జరిగిందని చెప్తున్నారు ఇన్సైడ్ ట్రేడింగ్ జరగలేదు అని చెప్పి హైకోర్టు పదే పదే జడ్జిమెంట్లు ఇచ్చినా కూడా మీరు కళ్ళు తెలుసుకోరేంట్రా ఈ అంబటి రాంబాబు మాట్లాడుతూ ఉన్నారు అమరావతిలో జరిగింది జరిగింది జరిగిందని ఈ స్టేట్మెంట్లు మీరు చదువుతారా మమ్మల్ని చదవమంటారా ముగిసిపోయిన అధ్యయాల గురించి మీరు మళ్ళీ తిరిగి ఎందుకు మాట్లాడుతున్నారు ఏ రాజకీయ లబ్ధి కోసం మాట్లాడుతున్నారు మీరు అంటే మీరు న్యాయ వ్యవస్థకు కూడా గౌరవం ఇచ్చే పరిస్థితిలో మీరు లేరు ఒక జడ్జిమెంట్ అమరావతి మీద వస్తే దాన్ని స్టడీ చేసి ఇది మనం మాట్లాడకూడదు అనే ఆలోచన విధానం కూడా మీకు లేదు అంటే మిమ్మల్ని ఏమనాలి అసలు అమరావతికి మీద కూడా మేము చర్చకు సిద్ధం కొన్ని వందల సార్లు పిలిచాం ఒక్కడ రాడే మీ మీడియా రూమ్లో లేకపోతే సాక్షి గొట్టం ఎక్కడుంటే అక్కడ టీవీ నైన్ గొట్టం ఎక్కడుంటే అక్కడ వెళ్ళిపోయి గబగబా మాట్లాడేసి చెట్లమ్మట పుట్లమ్మట ఎక్కడెక్కడో మాట్లాడేసి అలా పారిపోతే ఎలాగా మీరు అలా పారిపోతే ఎలాగా ముందుకొచ్చి మాట్లాడండి మేమంతా పేపర్తోనే మాట్లాడతాము సాక్ష్యాలతోనే మాట్లాడతాము ఇప్పుడు ఇందాక నేను రోజా గురించి కూడా మాట్లాడినంత సాక్ష్యాలతో సహా పేపర్లోనే వచ్చింది కడిగిన ముచ్చం లాగా చంద్రబాబు నాయుడు గారు బయటకు వస్తారు మీ గొయ్యి మీరే తవ్వుకున్నారు కానివ్వండి చూద్దాం వాట్ విల్ హ్యాపీన్ విల్ సి కానీ ఏదైనా ఆధారాలతో మాట్లాడాలి నిబద్ధతగా మాట్లాడాలి అని చెప్పి ఈ సందర్భంగా వైసీపీని హెచ్చరిస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ